సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సార్ మూవ్ సార్ కొంచెం మూవ్ సార్ కొంచెం మూవ్ సార్ ఇలా చూడండి ఇలా చూడండి ఇలా చూడండి. కాసేపట్లో జరగబోతున్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, చంద్రబాబు అధ్యక్షతన మరి కొద్దిసేపట్లో టీడీపీ పార్లమెంటరీ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ఏదైతే రేపటి నుంచి అంటే 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాల మీద మొత్తం కూడా చంద్రబాబు ఏదైతే ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారో, అలాగే అక్కడ ఏదైతే స్పీకర్ ఎన్నిక పట్ల ఎలా వ్యవహరించాలన్న దాని మీద కూడా చంద్రబాబు ఈరోజు ఎంపీలు కూడా ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా దాదాపు 16 మంది ఎంపీలతో మొత్తం కూడా ఇక్కడ సమావేశం కూడా వైపు సేపట్లో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఎంపీలందరూ కూడా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఎందుకంటే మొత్తం కూడా టీడీపీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఉండడంతో మొత్తం కూడా అక్కడ ఏ విధంగా ఎటువంటి విధి విధానాలు ఉంటాయి ఏంటి ఎలా వాటిని అనుసరించాల్సిన దాని మీద కూడా చంద్రబాబు వారికి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే చాలామంది ఎంపీలు కొత్త వారు కావడంతో వారికి పార్లమెంటులో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వారందరూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అలాగే సీనియర్ల సలహాలు ఏ విధంగా తీసుకోవాలి, మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే కొంతమంది సీనియర్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్న దాని మీద కూడా చంద్రబాబు మొత్తం కూడా ఎంపీలకు అందరూ వివరించబోతున్నారు. అలాగే ఇప్పటికే ఎంపీలందరూ కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు అంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో వాళ్ళందరితో కూడా దాదాపు ఒక అరగంట గంటసేపు సమావేశం అవుతారు. ఈ అంశాలతో పాటు ఇంకా మిగిలిన రాష్ట్రానికి ఇంకా ఏమేం కావాలి ఏంటి అనే దాని మీద మనం ఎలా అక్కడ నుంచి తెచ్చుకోవాలన్న దాని మీద కూడా ఎంపీలకైతే ఒక దిశ నిర్దేశం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే అటు పోలవరంకి సంబంధించిన అంశంతో పాటు అలాగే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అలాగే అమరావతికి నిధులు ఇటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్రం నుంచి కూడా కొంత రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, వాటి మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పాటు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఎలా నిలదొక్కుకోవాలన్న దాని మీద కూడా చంద్రబాబు ఎంపీలకైతే మొత్తం కూడా ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. రేపటి నుంచి పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద ప్రధానంగా ఎంపీలకైతే చంద్రబాబు అయితే స్పష్టం చేయబోతున్నారు. అయితే చాలామంది అంటే మొన్న గెలిచిన వాళ్ళు అయితే చాలామంది కొత్త ఎంపీలే కావడంతో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు కూడా ఈ సమావేశం ఎంతకాలం తోడ్పడుతుందని చెప్పి కూడా ఎంపీలు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు గెలిచిన వారిలో దాదాపు 13 మంది వరకు కొత్త ఎంపీలే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్లమెంటు వ్యవహారాల మీద కూడా సరైన అవగాహన లేకపోవడంతో చంద్రబాబు ఈరోజు మొత్తం కూడా వారికి ఒక అవగాహన కల్పించడంతో పాటు వారికి ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది.